హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బిజీ హౌస్ వైఫ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో నా ఛానల్లో ఉన్నాయండి, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. ఈరోజు నేను అశోక హల్వా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ అశోక హల్వాని పెసరపప్పుతో తయారు చేస్తారు, చాలా బాగుంటుందండి. ఇది దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. మనకి ఇక మీదట వచ్చేవన్నీ పండగలే కదండి, ఒక పండగ రోజు ఇది కూడా నైవేద్యంగా చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ కరాచీ హల్వా టేస్ట్లోనే ఉంటుందండి, చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇది ఎలా చేయాలో, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామా అండి. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఇలాగ ఈ గ్లాస్తో కొలిచి తీసుకున్నానండి. గోధుమ పిండి హాఫ్ గ్లాస్, పంచదార ఒక గ్లాస్, స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు, పెసరపప్పు ఒక గ్లాసు, కొన్ని జీడిపప్పు, కొన్ని కిస్మిస్, 1/4 గ్లాసు నెయ్యి, కొంచెం ఇలాచీ పౌడర్. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని పెసరపప్పు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి మరీ కలర్ మారిపోయే వరకు ఫ్రై చేయకూడదు, లైట్గా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇవి ఫ్రై అయ్యాయో లేదా అనేది కొంచెం స్మెల్ వస్తుందండి. ఇప్పుడు నాకు ఫ్రై అయ్యాయండి, వీటిని అన్నిటినీ ఒకసారి కడిగేసుకుంటున్నాను. చూసారా, కడిగేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాసుకి 2 గ్లాసులు ఎసరు పోసుకోవాలి. అంటే మనం తీసుకున్న గ్లాస్ తోటే నేను 1 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను కదా, అందుకని 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. చూసారా, నాకు కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాను, బాగా కుక్ అయిందండి, కరెక్ట్గా ఉంది. ఇలాగ ఉంటే సరిపోతుందండి, ఇంతకంటే గట్టిగా అయినా కూడా బాగోదు. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కాగాక జీడిపప్పు వేసుకొని సగం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. సగం వరకు ఫ్రై అయ్యాక ఇందులో కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. కిస్మిస్ ముందే వేస్తే మాడిపోతాయండి, అందుకే జీడిపప్పు సగం ఫ్రై అయ్యాక కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇవి ఫ్రై అయ్యాయండి. వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మనం తీసి పెట్టుకున్న గోధుమ పిండిని వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఇది బాగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు ఇందులో పంచదార వేసుకుందాము. ఈ పంచదార వేసుకొని 1-2 మినిట్స్ ఇలాగ కలుపుతూ ఉండాలండి, కలపకుండా ఉంటే అడుగంటుతుంది. ఇలాగ కలిపాక ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకుందాము. ఇలాగ మెత్తగా పేస్ట్ పట్టుకోవాలండి. ఇది చూడటానికి ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది, అంత స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలాగ మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ దీన్ని కలుపుతూనే ఉండాలండి. ఇలాగ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, నేను మళ్ళీ నెయ్యి వేస్తున్నాను, మళ్ళీ బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుతున్నానండి. ఇది ఇలాగ కలుపుతూ ఉంటే బాగా స్మూత్గా తయారవుతుందండి, అంతవరకు మనం ఇలాగ చేస్తూనే ఉండాలి. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో యాలకు పొడి కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుందామండి. మనం ఇలాగ మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి.
ఇది ఫుడ్ కలర్ అండి, ఇది ఆప్షనల్, ఇష్టం లేని వాళ్ళు వేసుకోని అవసరం లేదండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకుందాము. మనం తీసుకున్న 1/4 గ్లాస్ నెయ్యి అంతా కూడా అయిపోయే వరకు ఇలాగా 2 స్పూన్స్ వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారా ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుందాము. ఇది రెడీ అయ్యిందో లేదో తెలియాలంటే ఇలాగా స్మూత్గా అవుతుందండి, అస్సలు అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇంతేనండి మన అశోక హల్వా రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా స్మూత్గా నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుందండి. ఇది మనకి రాబోయే అన్ని పండగలే కదా, అలాంటప్పుడు ఇది చేసుకొని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.